ఏపీ సీఎం జగన్ పై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు నిందితుని కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఏపీ సీఎం జగన్ పై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు నిందితుని కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమల రావు అందిస్తారు. తిరుమల రావు, సుమిత్ర, కొద్దిసేపటి క్రితమే విజయవాడ కోర్టు ఎవరైతే ఉన్నారో సీఎం జగన్మోహన్ రెడ్డి దాడి రాయి దాడికి సంబంధించి నిందితుడిగా ఉన్నటువంటి సతీష్ కు 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఎవరైతే ఉన్నారో నిందితుడు న్యాయవాది సలీం మనతో ఉన్నారు, వారిని తీసుకుని ప్రయత్నం చేద్దాం. సలీం గారు చెప్పండి, ఈ వాదోపాదాలు ఏమి జరిగాయి, ఏంటి అసలు? అదే వాదన ప్రతివాదన అయింది, కానీ మనం కోర్టుని ఇన్లైట్ చేసాము అసలు 307 మెయింటైనబుల్ కాదని. కోర్టు మా వాదన విని తర్వాత కూడా లేదు, నేను 307 కింద జ్యుడిషియల్ కస్టడీ పంపుతాను నెల్లూరు జైలుకి అని 25 వరకు జ్యుడిషియల్ రిమాండ్ చేస్తాను. మనం ఈ కేసులో రేపు బెయిల్ కూడా వేసేస్తుంటాం. ఈ కేసు సంబంధించి పోలీసు రిమాండ్ రిపోర్ట్ లో ప్రధాన ఒకటే పేర్కొనడం జరిగింది, ఈ ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి చేశారు, ఎవరైతే ఉన్నారో వేమూరు సతీష్ తో పాటు వేమూరు దుర్గారావు కూడా ఈ కేసులో ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు మీరు? లేదు, అదే ఇప్పుడు పోలీస్ రిమాండ్ రిపోర్ట్ లో వాళ్ళు అదే ఎస్టాబ్లిష్ చేశారు, దుర్గారావు ఎవరు ఉన్నాడో అతను ప్రోద్బలంతోనే సతీష్ అన్న అబ్బాయి జగన్మోహన్ రెడ్డికి రాయి కొడితే రాయి దెబ్బ నుంచి ఇంజురీ వచ్చిందని ఉంది. కానీ అతనికి ఇతనికి అసలు ఇన్మిటీ లేదని మనం కోర్టుకి వాదించాము. ఇప్పుడు ఫర్దర్ గా మనం రేపు బెయిల్ మనం అదే వాదన వేసి ఆ బాబుకి న్యాయం చేసే విధానంలో నేను ఉన్నానమ్మా. ఎవరైతే ఉన్నారో నిందితుడి తరపున న్యాయవాదిగా మీరు వాదన జరిగింది, అదేవిధంగా ప్రభుత్వం తరపున న్యాయవాది పీపీ ఎలా వాదించడం జరిగింది కేసు సంబంధించి? అసలు మీరు వాదోపాదాలు ఏం జరిగింది జడ్జి ముందు? ఇప్పుడు పీపీ గారు వాదన ఏముంది ఏమంటే అతను జగన్మోహన్ రెడ్డికి సంపాలనే ఉద్దేశంతో రాయితో కొట్టాడు అని పీపీ గారు యూజ్ చేశారు. ఆ ఇంజురీ కూడా చాలా వైటల్ పార్ట్లా ఉంది అని వాళ్ళు వాదించారు. మేము ఉన్నాము వైటల్ పార్ట్ కాదు, అది ఇంజురీ రాయితో వచ్చిన ఇంజురీ కాదు, ఆ గజమాల ఏముంది దానికి మేకులు ఉంటాయి సెంటర్ లా లేకుంటే ఏదైనా బంబు స్టిక్స్ ఏది ఉంటుంది దాంతో వస్తే రావచ్చు ఇంజురీ అని మనం వాదించాము. కానీ అది ఏ డీటెయిల్స్ ఉన్నాయి కూడా మనకు వాళ్ళు మాకు ఇచ్చలేదు. 161 స్టేట్మెంట్ ఆఫ్ ద కో అక్యూజ్ ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు జడ్జి గారు దాని మీద కూడా ఆర్డర్ చేశారు, ఆల్ డీటెయిల్స్ కూడా అయింది. ఎందుకంటే దాంట్లో వాళ్ళు ఈ బర్త్ సర్టిఫికెట్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ని అడిగితే 2006 లో పుట్టారంటున్నారు, ఇప్పుడు పోలీసు వాళ్ళు అంటున్నారు 2005 లో పుట్టారండి. ఆ హాస్పిటల్ డీటెయిల్స్ కూడా మనం కనుక్కొని దాంట్లో కూడా ఏం డిస్ప్యూట్ ఉంది అది కూడా మన కోర్టుకి ఇన్లైట్ చేసి ఆ బాబుకి బెయిల్ చేయాలని నేను ఆలోచన చేస్తున్నామా. ప్రధానంగా ఈ అత్యాయత్నం చేసేందుకు ముందే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు, సిద్ధం చేసుకుని దాన్ని అమలు చేసేందుకు ఈ కరెంట్ పోవడం కూడా ఒక భాగం అని చెప్పేసి రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు, దాన్ని ఎలా చూడొచ్చు? లేదు, అలా ఏం లేదు, రిమాండ్ రిపోర్ట్ లో కరెంట్ పోవడం అది కరెంటు ఏమంటారు సతీష్ పరిధిలా దుర్గారావు పరిధిలో రాదు కదా, అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో వస్తే వాళ్ళ ఆన్సరబుల్ ఉన్నాయి. ఐ మీన్ నేనేమన్నానంటే ఆ కరెంట్ పోవడం కూడా వీళ్ళకి ఒక నమ్ముతున్నారు, అలా ఏం లేదు, అది గుంపులో గోయిందో అసలు ఎవరు చేశారు ఏం చేయాలి తెలియదు. కానీ వాళ్ళు ఫోటో సీసీ కెమెరా అది కూడా వాళ్ళు రాశారు, అది ఎస్టాబ్లిష్ చేస్తే కోర్టు ఏం నిర్ణయిస్తారు దాని మీద మనం ఈ కేసుకి పోరాడుతాము. ఫర్దర్ గా మీరు ఈ కేసు గురించి ఎలా మూవ్ అవుతున్నారు అసలు ఏంటి? లేదు, ఫర్దర్ గా మూవ్ అయితే ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి బిఫోర్ ఎలక్షన్ ఇలా చేసే టాక్టిక్స్ ఉన్నాయి. లాస్ట్ టైం కూడా కోడికత్తి అని అప్పుడు ఆయన సానుభూతి తీసుకున్నారు. ఇప్పుడు సచివారానికి సంబంధించి మీరు కోర్టులో ఏం జరిగింది ఈరోజు సచివారం చేశారు కదా, దీనికి సంబంధించి సచివారంలో పాజిటివ్ ఆర్డర్ వచ్చింది. సచివారం మీద అడ్వకేట్ కమిషనర్ మరి కోర్టు స్టాఫ్ ఆయన నా కొలీగ్ రమేష్ వెళ్లారు, వాళ్ళని సజెస్ట్ తీసుకొస్తారమ్మా. రైట్, ఇది ఏదైతే ఉందో తన మోదాన్ని వినిపించాము, కానీ 307 అప్లికేటబుల్ కాదని చెప్పేసి మేము వాదిస్తే అతను కావాలని చెప్పేసి ఈ హత్య చేసేందుకు ప్రణాళిక బద్ధంగానే వెళ్ళాడు, దీనికి సంబంధించి 307 సెక్షన్ తీయడం కుదరదు, సో ఇతనికి రిమాండ్ విధిస్తున్నామని చెప్పేసి కోర్టు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అతన్ని 14 రోజులు అయితే రిమాండ్ విధించడం జరిగింది. అలాగే సతీష్ ని A1 గా దుర్గారావు ని A2 గా కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది, అంటే దుర్గారావు కి సంబంధించి అప్డేట్స్ ఏంటి తిరుమల?
దుర్గారావు సంబంధించి ఇప్పటికే దుర్గారావు పోలీసులు అదుపులో ఉన్నాడు. దుర్గారావు కొంత 3 నెలల క్రితమే టీడీపీలో జాయిన్ అయ్యాడు అని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఇతను టీడీపీలో జాయిన్ అయిన తర్వాత ఏదన్నా ఉద్దేశపూర్వకంగా అతని మీద సీఎం జగన్మోహన్ రెడ్డిని హత్య చేసేందుకు ప్రాణాలుగా సిద్ధం చేసుకున్నాం. ఇప్పటికే దీనికి సంబంధించి రిమాండ్ రిపోర్టులో దుర్గారావు ప్రోద్బలంతోనే సతీష్ చేశాడని చెప్పేసి పోలీసులు పేర్కొన్నారు. ఇద్దరు కావాలనే సీఎంని హత్య చేసేందుకు ప్రాణాళిక బద్దంగానే తను రాయితో కొట్టేందుకు కూడా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే కరెంటు పోవడం కూడా ఒక వాళ్ళకి కలిసి వచ్చిన అంశమైంది. ఈ కరెంటు పోవడం వల్ల చెట్టు పక్కన అదేవిధంగా గంగానం గుడి వివేకానంద సంబంధించి స్కూలు చెట్టు మధ్యలో చెట్టు ఉంది. ఆ చెట్టుకు సంబంధించి ఎవరికి కనపడకుండా ఉండేందుకు కూడా ఈ చెట్టు ఉంది. కొట్టి వీళ్ళు ఎస్కేప్ అవ్వాలని చెప్పేసి ప్లాన్ చేశారు. ఆ ప్లాన్లే భాగమే ఈ దుర్గారావు వీళ్ళు. మళ్ళీ తర్వాత కూడా దీనికి సంబంధించి నా వెనకాల ఫేస్బుక్ అదే ఇన్స్టాగ్రామ్ సంబంధించి వివిధ పోస్టులు పెట్టడం జరిగింది. ఇవన్నీ కోణాలను పరిశీలిస్తే వీళ్ళిద్దరూ కావాలని సీఎం జగన్మోహన్ రెడ్డిని మీద దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారని చెప్పేసి రిమాండ్ రిపోర్ట్లు పేర్కొన్నారు. అయితే ఈ సంబంధించి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు, దీనికి కారణాలు ఏంటి, దీనికి ఇతరితర ఏమైనా కారణాలు, ఎవరైనా ఇతరుల్ని హత్య చేసేందుకు ప్రయత్నించి సంబంధించి గూటపట్టని ఏం జరిగిందా అనేది కోణంలో పోలీసులు అయితే పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు. దీనికి సంబంధించి అడ్వకేట్ సలీమ్ సచ్ వారెంట్ పిటిషన్ దాఖలు చేయడంతో ఇమీడియట్ గా తొలుత ప్రధాన రాయిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వేమూరు సతీష్ ను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కత్మ ఎవరైతే ఉన్నారో దుర్గారావు ఏటుగా ఉన్న దుర్గారావును సంబంధించి కానీ పోలీసు తన వద్దే ఉంచుకుని విచారణ చేస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పటికే సచ్ వారెంట్ కోర్టు దీని పరిణామంలో తీసుకుంది. ప్రత్యేకంగా అడ్వకేట్ కమిషన్ ఏర్పాటు చేసిన సచ్ వారెంట్ కూడా ముందుకు వెళ్తామని చెప్పేసి ఎవరైతే ఉన్నారో నిందితుడి తరపున అడ్వకేట్ సలీం అయితే చెప్పడం జరిగింది. ఈ కేసు సంబంధించి కానీ మరికొన్ని వివరాలు వెల్లడించాలంటే విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతనా టాటా మీడియా సమావేశం పెట్టి మిగతా కొన్ని అయితే వివరించాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ సంబంధించి ఎవరితో ఉన్నారో దీనికి సంబంధించి వేమూరి దుర్గారావును కూడా పోలీసులు తన విచారిస్తున్నారు. ఈ కేసు సంబంధించి వేమూరి దుర్గారావు సంబంధించి కీలకంగా ఉండటండి. ఆయన ఏమి మాటలు మాట్లాడారు, అతను ఏంటి సమాచారం ఇచ్చాడు, పోలీసులకు సంబంధించిన అతను ఏం సమాచారం ఇచ్చాడు, ఎవరి మీద అనుమానం వ్యక్తం చేశారు, ఎవరైనా వినకుండా చేపించారా, ఇతరత శక్తులు అతని వద్ద ఉండే ఏమైనా చేపించినాయి అనేది కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. వేమూరి దుర్గారావును కూడా కోర్టులో పొడి చేసి అతను కూడా సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటు చేసి పోలీసులు అతని దగ్గర నుంచి ఏమి వివరాలు సేకరించారు అనేది కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతారావు తాడ మీడియా సమావేశం పెట్టి ఏర్పాటు చేస్తే కానీ మరికొన్ని విషయాలు తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ తిరుమల రావు ఫర్ ద అప్డేట్స్.